మేము పిల్లలకే కాకుండా 2 నెలలకు డివైడ్ చేసి, అనగా ఉదాహరణకు 250 యూనిట్లు మేము ఈరోజు రీడింగ్ తీసిన తర్వాత వచ్చిందంటే దాన్ని 120 యూనిట్లు మార్చి నెలలో కలిసిన దానికి, 120 యూనిట్లు ఏప్రిల్ కలిసిన దానికి డివైడ్ చేసి 120 యూనిట్లకు ఏ టారిఫ్ వస్తుందో ఆ టారిఫ్ ప్రకారమే మనము లెక్క వేసి బిల్ వినియోగదారులకు బిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఏదైతే లాస్ట్ మంత్ అందాజగా కట్టినారో అదే ముందు నెల బిల్లు ఏదైతే అందాజగా కట్టినారో ఆ అమౌంట్ కూడా తీసేసి బ్యాలెన్స్ అమౌంట్కే మనం ఇప్పుడు బిల్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఒకసారి బిల్ లాస్ట్ మంత్ బిల్ ఇవ్వలేదు, ఈ నెల మాత్రమే బిల్ ఇచ్చారు కాబట్టి మాకు ఒక్కసారిగా బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి అబ్బాహ వచ్చారు. దానికి బిల్లు ఎక్కువ రావడానికి కారణము ఇది కాదు. యాక్చువల్గా మనం జనరల్గా ఫిబ్రవరి నెలలో వాతావరణ రీత్యా చలికాలం వల్ల అప్పుడు మనం ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ తక్కువ వాడింటాం కాబట్టి ఆ నెలలో కాలం తక్కువగా ఉంటుంది. అదే కాలం ప్రకారం మనం మార్చి నెలలో కూడా కట్టాం. అయితే మార్చి నెలలో వాతావరణం ఎండ పెరిగినంత వల్ల అయితేనేమి లాక్డౌన్ కారణంగా అయితేనేమి మనం ఎక్కువ సమయం ఇంట్లో కేటాయించడం వల్ల మార్చి ఏప్రిల్ నెలలో మనము ఎక్కువ వాడినాం. ఎక్కువ వాడినందు వల్లే బిల్ ఎక్కువ వచ్చింది. కానీ రీడింగ్ మేమంతా ఒకసారి చేసిన కాదని మనం మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. తర్వాత మేము ఇప్పుడు ఏమైనా రీడింగ్ మాత్రం వరకు ఏమైనా పొరపాటు జరిగితే మేము సవరించి రివైజ్ బిల్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సాధ్యమైనంత వరకు 5 కోట్ల ద్వారానే 60 రోజులు కరెక్ట్గా లెక్కాచారం వేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ వస్తున్నాయి 1 నెల బిల్లు ఇచ్చినందుకు అనే అపోహను మీరు దయచేసి మీ నుంచి తొలగించుకొని మేము కరెక్ట్గా వచ్చిన ఈ 2 నెలల తర్వాత ఇచ్చిన బిల్లుని 2 నెలలకు ఆవరేజ్ వేస్తూ 2 నెలలకు డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది అని మీ ఇంత ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జేవి రమేష్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్పీటీసీఎల్ బనారీ పనిచేస్తున్నాను.